హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి శారీలు బ్లౌజులు ఎలా నీట్గా పెట్టుకోవాలి, మనం శారీస్కి పిన్నులు అనేది ఎలా పెట్టుకోవాలనేది చూసేసేయండి. చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మనం శారీస్కి అయితే పిన్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఆ పిన్ అయితే ఈ విధంగా దూరిపోతూ ఉంటుంది, క్లాత్ అంతా పాడైపోతూ ఉంటుందండి. అవి ఇరుక్కుపోయి రాను కూడా రాదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా సన్నటి పూస ఒకటి వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారంటే బయటికి పిన్ అనేది అదేమీ ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే. సెకండ్ టిప్ అండి, మనము 4-5 మడతలు పెట్టి దానికైతే పిన్ అనేది వేస్తూ ఉంటాము. ఆ పిన్ అయితే 4-5 మడతలకి దూరదు. అటువంటప్పుడు సబ్బులో కానీ ఆ పిన్ను అయితే ముంచి ఈ విధంగా అయితే పిన్ వేసుకున్నారంటే ఎన్ని మడతలైనా దూరిపోతుంది. థర్డ్ టిప్ అండి, చూడండి, మనము బ్లౌజులు శారీతో పాటు పెట్టేస్తూ ఉంటాము. శారీ పైన కానీ శారీ మధ్యలో కానీ పెట్టేస్తూ ఉంటాము బ్లౌజ్ పీసెస్ని. ఆ బ్లౌజ్కి ఉండే వర్క్ వచ్చి శారీకి పట్టుకొని, అదేకాక బ్లౌజ్కి ఉండే వర్క్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తూ ఉంటుందండి. వర్క్ బ్లౌజ్ని ఎలా నీట్గా పెట్టుకోవాలనేది చూసేసేయండి. మన శారీస్ కూడా పాడవకుండా ఉంటాయి, బ్లౌజులు కూడా ఎప్పుడు చూసినా కానీ కొత్తగా ఉంటాయండి. ఇలాగ చేశారంటే ఈ విధమైన కవర్లు అయితే మనకు వస్తూ ఉంటాయి. అటువంటి కవర్లు వచ్చినప్పుడు మనం పక్కన దాచిపెట్టుకొని ఉండి ఇట్లాంటప్పుడు ఇట్లనైతే యూజ్ చేయండి. వీటి కోసం ప్రత్యేకంగా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాగా ఒక కవర్లో పెట్టేసి బ్లౌజ్ పీస్ని అయితే మనం ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి ఈజీగా శారీ బ్లౌజు నీట్గా ఉంటాయండి. ఎన్ని రోజులైనా కూడా తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. అందరూ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వేలకు వేలు పెట్టి వర్క్ చేపించుకున్న బ్లౌజులు అయితే అవి శారీస్ పట్టుకొని శారీస్ పాడవుతాయి, బ్లౌజులు కూడా పాడవకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్త్ టిప్ అండి, చూడండి, బయటకైతే మనం పిన్ పెడుతూ ఉంటాము. అలా పిన్ పెట్టినప్పుడు మనం 4-5 పొరల మడతల మీద పిన్ అనేది పెడతాము కదండి, ఆ పిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ తీసుకున్న మడతనైతే ఆ పొరనైతే ఈ విధంగా అయితే పిన్ పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మీరు పెట్టుకున్నారంటే అదైతే ఊడిపోకుండా ఉంటుంది, మనకు శారీ అనేది పాడు చేయకుండా ఉంటుంది. చూడండి, కొరవన్నీ మడతలు వచ్చి ఆ శారీకి పెట్టుకున్న పిన్ పైన పెట్టి ఈ విధంగా కిందగా జరుపుకొని ఆ తర్వాత మనం ఇంకొక పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా మీరు పెట్టుకున్నారంటే బ్లౌజు పెట్టుకున్న పిన్ అయితే ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. మీరు అసలు పిన్ పెట్టినట్టే అనిపించదు. ఈ టిప్స్ని అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్లో ఏం టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవితలు క్రియేషన్స్.